పర్వత పంక్తులను దూరం నుంచి చూసినప్పుడు అవన్నీ కలిసి ఒకే పర్వతంలా కనిపిస్తుంది. నువ్వు వాటికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ వాటిలో ఉండే పెద్ద పెద్ద వ్యత్యాసాలు కనిపిస్తాయి. మూడు నాలుగు పర్వతాలు ఒకదాని వెనుక మరొకటి కనిపిస్తాయి. వాటికి ఇంకా దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఇంకా వివరంగా వాటిల్లోని చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఇదే విధంగా నిన్ను నీవు మరింత ఎక్కువసార్లు చూసుకుంటూ ఉన్నప్పుడు నీలోని బహుముఖ వ్యక్తిత్వాలను గ్రహించటం మొదలు పెడతావు. నిజానికి ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యక్తిత్వంగా గుర్తించి అవి ప్రతి ఒక్కటి తమ తమ జీవిత కాలాలను నీలో జీవిస్తున్నట్లుగా గుర్తిస్తావు. దీనిని మనం గ్రహించినప్పుడు సమగ్రత ప్రారంభమై వ్యత్యాసాలు అంతగా లేని వ్యక్తిత్వాలు కలిసిపోతాయి. ఇది ఇలా కొనసాగుతూ చిట్ట చివరికి మాస్టర్ లాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకునే వరకు సాగుతుంది. అప్పుడు అన్ని చోట్ల అన్ని వేళలా అదే వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూశారా? మనలోని వంచన, కపటం, బూటకం ఇన్నాళ్ళు మనల్ని బహుముఖ వ్యక్తిత్వాలుగా తయారు చేశాయి. మనకు ఏకైక వ్యక్తిత్వం ఉన్నప్పుడు సామరస్యం నెలకొని ప్రశాంతత కలిగి నిశ్చలమైన మానసిక స్థితి లభిస్తుంది. స్థితప్రజ్ఞత్వం అంటే మనలోని ఆత్మయేనని, మన పద్ధతిలో అంతర్యామి అనే ఈ పరమాత్మయే ఈ స్థితి అని నేనంటాను. నువ్వు దానికి సమీపంగా వెళ్ళినప్పుడే నీ ఆత్మ ఉనికిని తెలుసుకోగలవు. మన పద్ధతిలో జరిగేదేమిటంటే ప్రాణానికి ప్రాణమైన ఆ దివ్యత్వాన్ని ఈ అంతర్యామిలో నింపి దానిని పెరిగేటట్లు చూస్తాం. అప్పుడు విభిన్న వ్యక్తిత్వాలు తమ తమ ఉనికిని ఒకదాని తర్వాత మరొకటి పోగొట్టుకుని చివరికి నిజమైన అంతర్యామి వ్యక్తం కావడం మొదలవుతుంది.